కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి యానాం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి సంబంధించి యానాం నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యానాం నియోజకవర్గంలో మొత్తం 39408 మంది ఓటర్లుగాను 29868 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 75.79 ఓటింగ్ శాతం నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యానాం నియోజకవర్గం పరిధిలోని 33 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ నెంబర్ 12లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు, తనయుడు రఘువంశీ, అనుపమ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే పోలింగ్ బూత్ స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, తల్లి భారతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందుకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఊపందుకుంది. ఒక పక్క ఎంపీ ఎన్నిక, మరొక పక్క మండుతున్న ఎండలతో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ ఈవీఎంలు మొరాయించకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియనుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మేడం ఓదర్ సార్ 10 నిమిషాలు వెళ్ళిపోండి సార్, పంపించి సార్ సరసాల బంధం చేసిన టైపోయిందా? అండి
हाँ क्लोज Yeah.